బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లకు దేశవ్యాప్తంగా కొరత ఉందని, ఒక్కో రోగికి వారానికి కనీసం 50 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని సీఎం జగన్ అన్నారు. కేంద్రం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 3000 ఇంజెక్షన్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. అయితే కేంద్రం ఒత్తిడి తెచ్చి వీలైనన్ని ఇంజెక్షన్లు రప్పించుకునేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో రెమిడిసివర్ ఇంజెక్షన్లపై గట్టి నియంత్రణ తీసుకొచ్చామని, ఇంజెక్షన్లను బ్లాక్లో అమ్మడం చేయకూడదని అన్నారు. వ్యాక్సిన్ విషయంలో తన దగ్గర నుంచి అందరికీ ఒకటే నిబంధన వర్తింప చేయాలని, ఇందులో ఎలాంటి సిఫారసులకు తావు ఉండకూడదని పేర్కొన్నారు. 104కి కాల్ సెంటర్ వ్యవస్థను జిల్లా కలెక్టర్లు ఓన్ చేసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఈ 104 కాల్ సెంటర్ అన్నది వన్ స్టాప్ సొల్యూషన్ కింద కలెక్టర్స్ పూర్తిగా దీని మీద ఓన్ చేసుకోవాలి. దిస్ ఐ రిపీటెడ్లీ కీప్ సేయింగ్ దిస్. ఇది ఓన్ చేసుకోగలిగిన రోజే మనము కరెక్ట్ అయిన సిగ్నల్ మనం పంపించగలుగుతాము అని చెప్పి, ఎవడైనా ఫోన్ చేస్తే 104కు ఫోన్ చేస్తే, మన బంధువులే ఎవరైనా 104కు ఫోన్ చేస్తే మనం ఏ రకమైన రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో అదే మాదిరి రెస్పాన్స్ అటువైపు నుంచి ఉండాలి అన్నది ప్రతి కలెక్టరు, ప్రతి జాయింట్ కలెక్టరు షుడ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. దిస్ ఇస్ ఆర్ బేబీ. 104 ఇస్ అవర్ రెప్యుటేషన్ ఎట్ స్టేక్. అక్కడికి ఎవరైనా ఫోన్ చేస్తే మనం సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు అని అంటే, అక్కడ కలెక్టర్లు గాను, జాయింట్ కలెక్టర్లు గాను, ప్రభుత్వం గాను మనమందరం కూడా తల ఉంచుకోవాల్సిన పని. సో ఇట్స్ ఆర్ బేబీ. సో వీ వుడ్ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, వీ వుడ్ హ్యావ్ టు టేక్ ఓనర్షిప్ ఆఫ్ దాట్. సో అక్కడ మాత్రం ప్రతి కలెక్టరు, ప్రతి జాయింట్ కలెక్టరు, ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ యాక్చువల్లీ ఓన్ దిస్. హెల్త్ డిపార్ట్మెంటు అండ్ కలెక్టర్లు అండ్ జాయింట్ కలెక్టర్లు, ఇట్ ఇస్ ఆర్ బేబీ, యూ హ్యావ్ టు ఓన్ దిస్. అది ఖచ్చితంగా చూసుకోండి. నెంబర్ ఆఫ్ కాల్స్ కూడా 104 పీక్లో ఉన్నప్పుడు 19,000 కాల్స్ వచ్చేటి రోజుకు, ఈరోజు 7,000 కాల్స్ వస్తూ ఉన్నాయి. అంటే లిటరల్గా వీఆర్ సీయింగ్ అ డిప్ ఇన్ కోవిడ్ కేసెస్.